హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత టేస్టీ వంటల్లో ఇంకో రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి అదేంటంటే మసాలా వడ కర్రీ చాలామందికి రెసిపీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం మసాలా వడలతో కర్రీ చేసుకోవాలంటే మనకు కావాల్సినవి ఫస్ట్ మసాలా వడలు చూడండి నేను ఇక్కడ మసాలా వడలని చేసుకొని తీసుకున్నాను ఇవి ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి వడలు రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ప్యాన్లో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకోవాలి మెంతుల వలన కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి అలానే మెంతులను ఎక్కువ వేసుకోకండి కర్రీ చేదు వస్తుంది చూడండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు కరివేపాకు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉల్లిపాయలను మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా వేగి మెత్తబడ్డాయి కదా ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి బాగా వేగింది ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమోటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి టమోటోలు బాగా కలిసాయి కదా ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా గరెటితో మ్యాష్ చేసుకున్నామంటే టమోటోలు బాగా మెత్తగా అయిపోతాయి తర్వాత రెండు స్పూన్లు చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడే సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి మీరు మీ కారంకు తగ్గట్టు చిల్లీ పౌడర్ని వేసుకోండి చూడండి పొడులన్నీ బాగా కలిశాయి ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం అలాగే పులుపుకు సరిపడే వాటర్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం వడలు చేసుకోవడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది చూడండి అంత బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు దీన్ని తెల్లించుకుందా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఈ విధంగా తెల్లుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వడల్ని వేసుకోవాలి కొంతమంది వడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకుంటారండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి నాకు ఇలా వడల్లాగానే వేసుకుంటేనే కర్రీ చాలా ఇష్టము అందుకే నేను ఎలా వేసుకుంటున్నాను ఈ వడలు పులుసినంతా పీల్ చేస్తాయండి కాబట్టి కొంచెం జారుగానే పులుసు ఉండేలా చూసుకోండి వడలు వేసుకున్న తర్వాత వీటిని మునిగేలాగా బాగా కలుపుకోవాలి చూడండి వడలన్నీ బాగా గ్రేవీలో మునిగాయి కదా ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి వడలు బాగా నానాయి కర్రీలో ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం ఈ గ్రేవీని అంతా మసాలా వాళ్ళు ఇంకా పీల్ చేస్తాయండి కొంచెం కర్రీని జారుగానే చేసుకోండి ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కర్రీని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి వడలు ఇంకొంచెం గ్రేవీని పీల్చుకొని స్మూత్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి కాబట్టి పది నిమిషాల తర్వాతనే సర్వ్ చేసుకోండి ఈ కర్రీ వైట్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో టేస్టీ మసాలా వడకర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ